తెలంగాణలో పూర్తిగా మట్టి కొట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నది అలాగే చంద్రబాబు నాయుడు కూడా తన ఆఖరు ఎన్నికలు చాలా బలంగా పోరాడాలని తన కుమారుడికి అవస అవకాశం వస్తే ముఖ్యమంత్రి పదవి లభించేలా చేయాలని నానాగచాట్లు పడుతున్నారు అంతకుముందు మనం చూడని కొత్త కొత్త రాజకీయాలకు చంద్రబాబు తెర తీస్తున్నారు తెలుగుదేశం పార్టీ జస్టిస్ పార్టీ ప్రభావానికి గురై స్వతంత్ర పార్టీ ప్రభావానికి గురై బీసీలకు మద్దతుగాను కాంగ్రెస్కు వ్యతిరేకంగాను ఏర్పడిన పార్టీ ఎన్టీ రామారావు మతాతీత సెక్యులర్ విశ్వాసాలను నమ్మిన వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా దైవ ప్రార్థన చేసిన ఆయన ఒక విచిత్రమైన బాణి అందువల్ల ఆ బాణీకి పూర్తిగా విరుద్ధమైన వైఖరితో చంద్రబాబు నాయుడు నాయుడు వ్యవహరిస్తున్నారు ఆయన ఫ్రస్ట్రేటెడ్ ఎన్ఆర్ఐ వైఫ్ మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారు మనం యూట్యూబ్లో ఫ్రస్ట్రేటెడ్ వైఫ్ ఏ విధంగా మాట్లాడుతుంది ఎంత నవ్వు తెప్పిస్తుందో చంద్రబాబు మాట్లాడే మాటలు కూడా నిజానికి అంత నవ్వు తెప్పిస్తాయి అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి ఆ పార్టీ ఎవల్యూషన్ పరిణామక్రమాన్ని పరిశీలించే వారికి తప్పక ఆశ్చర్యము కలుగుతుంది పార్టీ పెట్టిన ఎన్టీఆర్ మౌలిక సూత్రాలను పూర్తిగా చంద్రబాబు మర్చిపోయారు ఆయన ఎన్టీఆర్ ప్రోపూర్ పేదలకు అనుకూలమైన పార్టీగా దాన్ని ప్రారంభించారు చంద్రబాబు మాత్రం ప్రోరిచ్ ధనికుల పార్టీగా దానిని తీర్చిదిద్దారు ధనికులకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు రాజ్యసభ ఎన్నికల నుంచి లోక్సభ ఎన్నికల వరకు అందరూ ధనికులకే ఆయన సీట్లు ఇవ్వటమే కాకుండా రిజర్వ్డ్ కాన్స్టిటెన్షన్లో సైతం తన మాట వినేవారికి ప్రాముఖ్యత ఇస్తున్నారే తప్ప స్వచ్ఛ స్వేచ్ఛగా వ్యవహరించే వారిని ప్రోత్సహించడం లేదు ఎన్టీఆర్ చాలామంది ఎడ్యుకేటెడ్ని స్వయంగా టీచర్లను అధ్యాపకులను లెక్చరర్లను ప్రొఫెసర్లను రాజకీయ రంగంలోకి దింపితే ఈయన వ్యాపారులను కార్పొరేట్లను భజన పరులను రాజకీయాల్లోకి దింపారు సెక్యులర్ నుంచి ప్రో రెలిజియన్గా మారిపోయారు ఆయన ఎన్టీఆర్ సెక్యులర్ వ్యక్తి ఆయన పూజలు చేసేవారు కానీ ఆయన సెక్యులర్ భావజాలానికి భిన్నంగా ఎప్పుడూ వ్యవహరించలేదు ఆయన వేషభాషల్లో కాషాయం ధరించిన వివేకానందు వేషం వేసిన రామాయణ మహాభారతాల్లో విశిష్టమైన పాత్రలను రాముడు కృష్ణుడి పాత్ర వహించిన ఆయన ఎప్పుడు సెక్యులర్ అనే దాటి వ్యవహరించలేదు అందులోనే మైనారిటీ ప్రజలు ఆయనను బాగా విశేషంగా ఆదరించేవారు గౌరవించేవారు ముఖ్యంగా ముస్లిములు ఆయన అభిమానించేవారు చంద్రబాబు ముస్లిముల మెజారిటీ ముస్లిముల అభిమానాన్ని కోల్పోయారు ఇప్పుడు తాజాగా రామతీర్థం సంఘటన తర్వాత ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే క్రిస్టియన్ ఒక్క క్రిస్టియన్ కూడా ఆయనకు ఓటు వేయని పరిస్థితిని ఆయనే సృష్టించుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఓటర్ బేస్ సో సోషల్ బేస్ చెక్కు చేద్దదు కాబట్టి వారిని దూరం చేసుకొని మెజారిటీ హిందువులను కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు మెజారిటీ హిందువుల్లో మెజారిటీ అయిన బీసీలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు పూర్తిగా మళ్ళీపోయారన్న విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి అంటే తెలంగాణలో ఏ విధంగా వెళ్ళిపో మళ్ళీపోయారో ఇక్కడ కూడా అలాగే మళ్ళీపోయారు నిజానికి ఆంధ్ర ప్రాంతంలో బీసీలు కాంగ్రెస్కి దూరంగా వైసీపీకి దూరంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు నిజానికి వైసీపీ వైపు వారు పూర్తిగా మొగ్గటమే కాకుండా కాపు వర్గంలో కూడా చాలామంది వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఊగిసలాట ధోరణి లేకపోతే భజన చేసే పద్ధతి లేకపోతే పార్టీలను మార్చే పద్ధతి ఆరు సంవత్సరాల్లోనే ఏడు పార్టీలతో సాన్నిహిత్యాన్ని కుదుర్చుకోవటం వారిని వదిలేయటము ఒకప్పుడు చేగువేర అనటం మరోసారి సనాతన ధర్మం అనటం ఇంకోసారి ఇంకో ప్రకటన చేయటము బీజేపీలోనే అగ్రనాయకత్వాన్ని ఆకర్షించటానికి ఆయన చేస్తున్నాడన్న విషయం ప్రజలు గుర్తించారు అటువంటి నాయకునితోటి తమ భవిష్యత్తుని ముడిపెట్టలేమని తమ పిల్లల భవిష్యత్తును ముడిపెట్టలేమని కూడా వారు గుర్తిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా ప్రోహిందువుగా మారిపోవటానికి బీజేపీ తనను రెండో స్థానం నుంచి మూడో స్థానానికి నెట్టేయకుండా తన టర్ఫ్ను కాపాడుకోవడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నాడు ముఖ్యంగా తిరుపతిలో లోక్సభకు ఉప ఎన్నిక రానున్నందున అక్కడ మెజారిటీ ప్రజలు భక్తులుగా ఉన్నారన్న ఆలోచనతోటి లేకపోతే కొన్ని కులాలకు చెందిన వారు అక్కడ ఉంటారన్న ఆలోచనతోటి వారిని ఆకర్షించేందుకు తాను హిందువుగా ముసుగు వేసుకుంటున్నారు కానీ అసలు హిందూ బీజేపీ ఉండగా ఈ ఈ కొసరు హిందూ చంద్రబాబుని ఎవరు విశ్వసిస్తారు చంద్రబాబుకు దైవం మీద విశ్వాసం ఉందా లేదా అన్న విషయం మనకు అలా ఉంచి ఆయన ఎప్పుడు హిందూగా వ్యవహరించలేదు హిందూగా వ్యవహరిస్తారు అని భవిష్యత్తులో ఉంటారని కూడా ప్రజలు ఎవరు విస్మరించ విశ్వసించరు గతంలో బీజేపీతో కలిసే ఉన్నారు ఆయన కొత్తగా బీజేపీతో కలవాల్సిన అవసరం లేదు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాల్లో ఒకరినొకరు అంటకాగి అనేక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేక రకాలుగా అన్యాయం చేశారు ఆయన బీజేపీతో ఉన్న మైనారిటీలను వ్యతిరేకించే వైఖరి ఎప్పుడూ తీసుకోలేదు కానీ తాజాగా రామతీర్థం సంఘటన జరిగిన తర్వాత తను మైనారిటీల ఓట్లను త్యాగం అయినా మెజారిటీ ఓటర్లను ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నారు అందువల్లనే నేరుగా క్రిస్టియన్లపై దాడి ప్రారంభించారు క్రిస్టియన్లను కన్వర్షన్ జరుగుతున్నదని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్వర్షన్లను ప్రోత్సహిస్తున్నదని అధికారులు క్రిస్టియన్ అధికారులను కూడా తాము విశ్వసించలేమని కూడా మాట్లాడుతున్నారు అంటే ఈ బరితెగింపు మాటలకు సాక్ష్యాధారాలు ఏమీ ఆయన చూపడం లేదు జగన్ మతం మార్పిడులు ప్రోత్సహిస్తున్నారని ఏ విధంగా ప్రూవ్ చేయగలరు మతం మారాలనుకున్న వారు ఎలాగో మారుతారు వారిని రాజ్యాంగ ప్రకారం ఎవరిని ఆపిపెట్టలేరు ప్రభుత్వము ఖచ్చితంగా ఏ ఏ మతాలను మార్చడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు సాక్ష్యాధారాలు లేవు పాస్టర్లకు ఐదు వేల గౌరవ వేతనం ఇచ్చేదానిపై విమర్శ చేస్తున్న మాట నిజమే కానీ దేవాలయాల్లో దీపధూప నైవేద్యాలకు కూడా నిధులు కేటాయిస్తున్నారు పూజ పూజారులకు గౌరవ వేతనం ఏర్పాటు చేశారు అలాగే పూజారులకు రిటైర్మెంట్ లేకుండా చేశారు అలాగే అనేక పూజారి దేవాలయానికి అనుకూలమైన నిర్ణయాలు జగన్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేశాయి ఆ విషయము ఆ పూజారి వర్గంలో వారికి కూడా బాగా తెలుసు పోలీసు స్టేషన్లో క్రిస్టమస్ వేడుకలు జరుపుకుంటున్నారని కూడా చెప్తున్నారు కొత్త సంవత్సరం వచ్చినప్పుడు క్రిస్టమస్ వచ్చిన సంవత్సరం హిందువులు కూడా ఆ వేడుకల్లో పాల్గొనడము కేక్ కట్ చేయడము పరస్పరం అభినందించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నది చాలా మనకి సెక్యులర్ దేశమైనా మనము అనేక ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల వల్ల హిందూ పద్ధతులను పాటిస్తున్నాం అంటే హిందూ సెక్యులర్ రాజ్యాంగం మనం సెక్యులర్ అని చెప్తున్న హిందూ పద్ధతులు పాటించడం అనేది ఒక రైట్ క్రిస్టియన్ పద్ధతులను పాటిస్తే ఒక రాంగు అనే ఒక అభిప్రాయానికి ముందే రావటం సరైన వైఖరి మనకు తెలియదు ఆయన చంద్రబాబు గారు ఏంటంటే ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లాగా నలభై సంవత్సరాలు అనుభవం ఉంది కాబట్టి ఆయనే మనకు మనకు చెప్పాలి బాబుకు మతం లేదు కులం తప్ప అని అంబటి రాంబాబు వైసీపీ నాయకుడు చాలా స్పష్టంగా విమర్శించారు ఆ విమర్శలో కూడా చాలా సామరస్యత ఉన్నదని మనం భావించాలి బాబుకు నిజంగానే మతం లేదు ఆయనకు కులం తప్ప దేవాలయాల మీద ఎవరూ రాళ్ళు వేయటం రాళ్ళు వేయటం లేదు ఎవరు పరిగట్టుకుని చేస్తున్నారా ఆకతాయిలు చేస్తున్నారా అన్న విషయం మనము గమనించాలి అంటే ఆకతాయిలు ముష్కరులు మూర్ఖులు రాక్షస వంశ సంజాతులు మాత్రమే దేవాలయాలపై కానీ ఇతర ప్రార్థనా మందిరాలపై కానీ దాడులు చేయగలరు వాళ్ళకి మతం లేదు మూర్ఖత్వం తప్ప వాళ్ళకి ప్రజాభిమతం అక్కర్లేదు వాళ్ళు మతం పేరుతో విశ్వాసం పేరుతో అతిగా వ్యవహరిస్తున్నారు దానికి కొన్ని జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇవ్వటము ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం చాటుమాటుగా ఉండి అపవిత్రం చేసేవారిని అడ్డుకోవటం చాలా కష్టము అలాగే బ మనకు తెలుగువారికి ముక్కోటి దేవతలు కోటి లింగాలు ఉన్నాయి ఈ ముక్కోటి దేవతలు కోటి లింగాలు మనల్ని రక్షించాలి కానీ మనం వాటిని రక్షించడం అనేది చాలా కష్టమవుతుంది అందువల్ల ఎక్కడెక్కడ స్థానిక సమూహాలు దేవాలయాలు పవిత్ర చిహ్నాలను గౌరవించుకోవటం నేర్చుకోవాలి మన దురదృష్టవశ అటువంటి వైఖరి లేకపోవడం వల్ల అద్భుతమైన బౌద్ధ నిర్మాణాలు శిలమైపోయాయి విగ్రహాలను కాంపౌండ్ వాళ్ళలో నిర్మించుకున్న చరిత్ర మన స్థానిక జమీందారులకు ఉన్నది అలాగే అక్కడ ఉండే ఆరామాలను మట్టి కోసం తవ్వేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఇవన్నీ ఈ కాకపోతే ఏంటంటే బౌద్ధ మతం జైన మతం బాగా బలహీనపడటం వల్ల వాటిని ప్రశ్నించేవారు లేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో హిందూ రివైవలిజం హిందూ పునరుజ్జీవనానికి బీజేపీ అనే పార్టీ ప్రయత్నిస్తున్నది కాబట్టి ప్రతి చిన్న అంశాన్ని పెద్ద అంశంగా చేసి చూపడానికి ప్రయత్నిస్తున్నారు వారికి ఎందుకు ఈ అవకాశం ఇవ్వాలి నేనే ఎందుకు తెలుగు ప్రజలను మతం వైపు మళ్లించవద్దు అన్న ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఇటీవలి కాలంలో మతం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు నిజానికి చాటుమాటుగా కానీ నేరుగా కానీ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయటం వల్ల అధికారంలో ఉన్న పార్టీకి ప్రభుత్వానికి ఎటువంటి మేలు జరగదు కదా కాబట్టి ఖచ్చితంగా ఈ పని ప్రతిపక్షాల వారు చేస్తున్నదని ప్రజలు విశ్వసిస్తున్నారు ఒక ఒకవేళ వైసీపీ వారే ఇటువంటి చేస్తుంటే లేకపోతే తీవ్రవాద వర్గాలు క్రైస్తవ మతంలో తీవ్రవాద వర్గాలు ఇటువంటి పనులు చేస్తుంటే వారిని పట్టుకుని శిక్షించే బాధ్యత ప్రభుత్వానికి పాలక వర్గానికి ఉప ఎన్నిక తిరుపతిలో కాబట్టి రకరకాలు తిరుపతిలో ఉప ఎన్నిక జరిగే వరకు ఇంకా పలు దేవాలయాలపై దాడులు జరిగే అవకాశం ఉంది అయితే టీడీపీ బీజేపీ కంటే హిందూ మతాన్ని తానే ఉద్ధరిస్తానని చెప్పుకోవటం అనేది ఎండమావుల వెంట వేట అని మాత్రం చెప్పక తప్పదు హిందూ ఓటపై బీజేపీ పేటెంట్ హక్ చేసేసుకుంది కాబట్టి వారి ఓట్లను టీడీపీ ఆకర్షించడం చాలా కష్టము నిజానికి సోము వీర్రాజు గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడికి ఎటువంటి సిద్ధాంతము లేదు అవసరాలను బట్టి అధికారం కోసం ఏ మాటైనా మాట్లాడగలుగుతారు ఆయన రాజకీయ పొత్తులు ఒకసారి బీజేపీ ఒకసారి లెఫ్ట్ ఒకసారి రైట్ అంటూ రకరకాల ప్రయోగాలు చేశారు అన్నిసార్లు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు ప్రధాన శత్రువైన టీఆర్ఎస్తో కూడా పెత్తు పెట్టుకున్నారు అలాగే కాంగ్రెస్తో కూడా పెట్టు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆయనకి అధికార యావ తప్ప సిద్ధాంత రాద్ధాంతాలు అవసరం లేదని మనము భావించాలి ఖచ్చితంగా అది అందులో అనేక సందేహాలు ఎటువంటి సందేహాలు లేవు ఇది ఇలా ఉండగా కృష్ణానది పుష్కరాల సమయంలో దేవాలయాలు కూల్చివేసిన దేవాలయాలు పునర్నిర్మించాలని దే కృష్ణానది ఈ ఒడ్డున ఎనిమిది ప్రధాన దేవాలయాలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన నిర్ణయం కొంతమందినైనా ఊరట కలిగిస్తుందని ఆశిద్దాం ఈ ఇది ఉండగా తిరుపతి ఉప ఎన్నికను వీలున్నంత తొందరగా నిర్వహించి ఆంధ్రప్రదేశ్లో మరింత రచ్చ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది మతం కోసం ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు గారు రెచ్చిపోయే మాటలు మాట్లాడవచ్చు సమయం సందర్భంలో మాటలు కూడా మాట్లాడుతున్నారు ఆయన దీనివల్ల ఏం సాధిస్తారో ఏదో తెలియదు కానీ ఆయనకు ట్రెడిషనల్గా పడిగే ఓట్లు కొన్ని పోయే అవకాశం కూడా ఉన్నది అంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అనే పరిస్థితి తిరుపతిలో ఏర్పడకుండా చంద్రబాబు జాగ్రత్త పడాల్సి ఉంటుంది